హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సూర్యగ్రహణం ఈరోజు సూర్యగ్రహణం కదా అందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అండ్ నేను ఆల్రెడీ ఇంకో వీడియో షేర్ చేశాను అది చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సో ఆ వీడియోలో ఏం చెప్పానంటే నేను మన ఇండియాలో ఉందా లేదా అనేది షేర్ చేశాను అనమాట సో లేదండి లేదు అని నేను షేర్ చేశాను కాకపోతే ఒక కామెంట్ వచ్చింది అందరేమో ఉందని చెప్తున్నారు మీరేమో ఇండియాలో లేదు అని అంటున్నారు అని అంటున్నారు కాకపోతే పక్కా టైమింగ్ అయితే నేను పంచాంగంలో చూసే చెప్తాను అది మన ఇండియాలో ఉంటే మాత్రం పంచాంగంలో రాసి ఉంచుతారు సో ఇండియాలో లేదు కదా అందుకే మనకి పంచాంగంలో టైమింగ్స్ అనేవి లేవన్నమాట అసలు గ్రహణం లేనే లేదని ఉంది సో మన ఇండియాలో అయితే గ్రహణం అనేది లేదు మీరు ఎవరు టెన్షన్ పడకండి వేరే వాళ్ళు చెప్పే టైమింగ్స్ అవన్నీ కూడా మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి కాకపోతే మన ఇండియాలో అయితే లేదు ఇది భారతదేశంలో ఎవరు కూడా చెప్పరు తెలిసిన వాళ్ళైతే అయితే ఈ టైమింగ్స్ అనేవి మనకి కెనడా రష్యా గ్రీన్లాండ్ ఈ దేశంలో ఉన్నాయన్నమాట మన ఇండియా కావు ఇండియా టైమింగ్స్ ప్రకారం షేర్ చేస్తున్నారనమాట వాళ్ళు సో వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్గా మీరు వినండి విన్నాకే మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి సో మనం మన సైడ్ లేదు కదా అయినా కానీ మనం పడుకోవాలా అంటే ఇంట్లో అటు ఇటు కదలకుండా ఉండాలంటే కదలొచ్చు ఏం కాదు కానీ మనం బయటికి వెళ్లకుండా సూర్యకిరణాలు అనేవి మన మీద పడకుండా ఉంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ మన ఇండియాలో అయితే లేదు మన ఇండియాలో ఉంటే మాత్రం మన భారతదేశంలో ఉంటే పంచాంగంలో రాసి ఉంచుతారనమాట సో పంచాంగంలో ఇంకా ఎక్కడ జ్యోతిషంలో ఎక్కడ ఎవ్వరూ చెప్పలేదు సో మీరైతే టెన్షన్ పడకండి ఎక్కడ రాసి లేదు కదా మన సైడ్ ఉంటే మాత్రం అన్నింట్లో మెన్షన్ చేసి పక్కా టైమింగ్స్ కూడా చెప్తారు సో వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే వేరే దేశంలో ఉన్న టైమింగ్సే వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఆ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుందన్నమాట సో ఈ టైం వరకు మీరు బయటికి వెళ్లకుండా సూర్యకరణాలు మీద పడకుండా ఉంటే సరిపోతుంది మన సైడ్ లేదు కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఏమైనా ఉంటుందేమో ప్రెగ్నెన్సీ వాళ్ళ మీద అనే ఒక చిన్న అనుమానంతో బయటికి వెళ్లకుండా ఉండొద్దని అందరూ చెప్తున్నారనమాట సో ఎవరు చెప్పినా మంచికే చెప్తారు చెడుకైతే చెప్పరు సో ఫ్రెండ్స్ మీరైతే టెన్షన్ పడకుండా ఇంట్లోనే ఉండండి హ్యాపీగా తినవచ్చు కూరగాయలు కట్ చేయొచ్చు మీరు ఏం చేసినా కానీ ఏమీ అవ్వదు హ్యాపీగా ఇంట్లోకే అన్నీ మన బెడ్ మీదకే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు సో మీరు తినండి చక్కగా ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే హ్యాపీగా ఉండండి ఇది పక్కా టైమింగ్స్ క్లారిటీగా నేను చెప్పాలనేసి ఈ వీడియో మళ్ళీ షేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో థ్యాంక్